నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ద్వాదశ రాసుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారు తప్పకుండా శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిని వాసరాపేట నిలయ సరస్వతి నమోస్థాయి అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు అలాగే శుకుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చి మనకి మేనరాశిలో ఉంటారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ నెలాళ్ళు కూడా ఈ స్థానాల్లో ఉంటారు గురుగారు సింహరాశి వారికి ఆగస్టు మాసంలో గురువు శని రాహు కేతువులు వీళ్ళ బలం ఏ రకంగా ఉంది ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నారు వీళ్ళు తప్పకుండా సింహరాశి అనగానే మనకి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం మనకి సింహరాశిలోకి వస్తుంది మిశ్రమంగా కంటే మీడియంగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ద్వితీయ స్థానం మెయిన్గా కుటుంబ స్థానం నేత్రస్థానం ధనస్థానం వాక్స్థానం అంటారు అలాంటి ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు సో అదంతా మంచిది కాదు అలాగే అష్టమ స్థానం మరణం మరియు ఆయుష్ మరియు యాక్సిడెంట్ స్థానం అలాంటి చోట రాహు ఉన్నాడు అది కొంచెం డేంజర్ ఇది కాకుండా సప్తమ స్థానంలో శని ఉన్నాడు సో సప్తమం అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం భార్య భర్తలు అలాగే ఇమీడియట్ బాస్ అలాగే మన బిజినెస్ ఎవరు అట్లా బిజినెస్ పార్ట్నర్ సో సప్తమంలో మనం జాతకం రీచ్ అయినా సప్తమంలో శని కదా లగ్నం చేసే ద్వితీయ వివాహం అవుతుంది సెకండ్ మ్యారేజ్ అవుతుంది డైవర్స్ అవుతుంది అని చెప్తూ ఉంటాం పాయింట్స్ సో ఇప్పుడు ప్రస్తుతం గోచారిత్య సప్తమ స్థానంలో శని ఉన్నందుకు సింహరాశి వారికి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం చిన్న చిన్న యుద్ధాలు జరగడం దెబ్బలాట్లు జరగడం మాట మాట పట్టింపు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి అలాగే బాస్కి కింద అసిస్టెంట్కి కూడా ఇవే ఇబ్బందులు నడుస్తూ ఉంటాయి అలాగే బిజినెస్ పార్ట్నర్స్లో కూడా అనమాట సో కాబట్టి మనం జాగ్రత్తగా అనగా నెక్స్ట్ డేడ్ అది ఏప్రిల్ తోటి ఈ శని సప్తమ స్థానంలో అది వెళ్ళిపోతుంది అలాగే ఏప్రిల్ మే కల్లా రాహు కేతులు కూడా రాసులు మారిపోతారు సో ప్రస్తుతం ఉన్న అష్టమ స్థానంలో ఉన్న రాహు కూడా సప్తమంలోకి వచ్చేస్తాడు కాబట్టి కేతు కూడా రాశిలోకి వచ్చేస్తాడు కాబట్టి నెక్స్ట్ ఏడో ఏప్రిల్ దాకా మటుకు సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాహు కానీ కేతు కానీ శని కానీ పొజిషన్ అస్సలు బాలేదు కాబట్టి అలాగే దశమ స్థానంలో మటుకు గురువు చాలా బాగున్నాడు కాబట్టి అతను కంట్రోల్ చేస్తున్నాడు గురువు యొక్క దృష్టి పంచమ దృష్టితో కేతువుని చూస్తూ కంట్రోల్ చేస్తున్నాడు మాత్రమే అదే ఒక గ్రహం బాగున్నాడు కాబట్టి అది నడుస్తుంది అది నెక్స్ట్ ఎడద్ దాకా ఉంటాడు తర్వాత కూడా గురుబలం ఉంటాడు కానీ నెక్స్ట్ ఎడద్ లోపల మనకి శని మారిపోతాడు అలాగే రాహుకేతులు కూడా మారిపోతారు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే సింహరాశి వారు మౌనంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం ఎలాంటివి ఎవరు ఏం చెప్పినా కూడా వినకపోకూడడం దాని గురించి మనం దెబ్బలాట పెట్టుకోవడం వాదించడం ఇవన్నీ చేయకూడదు ఎందుకంటే మనం ఏం అనకపోతేనే ఇలా ఉంది ప్రస్తుతం ఏదైనా అన్నాం అనుకోండి ఖచ్చితంగా అది మన మెడ చుట్టు మెడకు చుట్టుకుంటుంది మనం ఏ అనకపోయినా కూడా మనమలనే అలానే వాళ్ళకి జరిగిందనే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం ప్రస్తుతం ఉద్యోగం విషయంలో ఉద్యోగస్తులకు కూడా మౌనంగా ఉండడం ఉత్తమం ప్రస్తుతానికి కొన్ని రోజులు మన టైం బాగున్నప్పుడు ఎలాగో మనం బాగానే ఉంటాం ప్రస్తుతం టైం కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం అలాగే అన్ని పనులు కూడా వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసుకోవచ్చు ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది గురుబలం బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతాన విషయంలో కూడా ఖచ్చితంగా కలిసి వస్తాయి విద్యార్థులకి విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే రాహుకేతులు బలం లేకపోవడం అలాగే శని బలం కూడా లేక లేదు లేదు కాబట్టి విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉంది బాగా కష్టపడితే కానీ ఏ పనులు జరగవు అంటే బాగా కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ కూడా చేస్తే మంచి ర్యాంకులు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే సరిబలం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాయి వ్యాపారస్తులు కూడా కూడా సప్తమ స్థానం చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ మెయిన్ అలాగే మనం అప్పులు తెస్తూ ఉంటాం క్రెడిట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి సప్తమం బాగాలేకపోతే అంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సప్తమ స్థానం చాలా బాగుండాలి ప్రస్తుతం సప్తమ స్థానం గురుబలం బాగుంది కదా అని ఏ పని చేయడానికైనా రెడీగా అయిపోతూ ఉంటారు అలా విడిపోకూడదు అంటే మెయిన్ డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు ఎందుకంటే ఏది పెట్టినప్పుడు సమయాన మళ్ళీ వెనక్కి వస్తుందండి లేకపోతే టైం వేస్ట్ అయినా నష్టం లేదు కానీ ధనం వేస్ట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ రాదు కదా కాబట్టి ధనం పెట్టుబడి పెట్టేది మెయిన్గా ఏంటంటే వ్యాపారస్తులు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నా కూడా అప్పుగా ఇస్తున్నా కూడా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలన్నమాట అంటే అవి మళ్ళీ వెనక్కి రావు అలాగే లేట్ అవుతుంది మీరు అనుకున్న టైంకి మీరు ఎక్కడి నుంచి తెచ్చారో మీరు ఇవ్వకపోతే మీ పేరు పోతుంది మధ్యవర్తి వహిస్తే అనవసరంగా దెబ్బలాట్లు వస్తాయి ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అన్నిటికీ దూరంగా ఉండడం ఉత్తమం గురుగారు ఇప్పుడు మధ్యలో ఉన్నండి ఈ నాలుగు గ్రహాలు సంవత్సరానికి ఒక్కసారి మారుతాయి కాబట్టి మేజర్ గా ఈ నాలుగు గ్రహాలను మనం తీసుకుంటాము మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో బుధుడు గాని శుక్రుడి గాని కుజుడు కానీ ఇవన్నీ కూడా షార్ట్ పీరియడ్ లోనే చేంజ్ అవుతుంటాయి వాటి ప్రభావం కూడా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుందండి ఉదాహరణకి అంటే సూర్యుడు ఉండడానికి ప్రతి నెల మారిపోతూ ఉంటాడు బుధుడు ఇరవై రోజులకే మారిపోతాడు శుక్రుడు ఇరవై రోజులకే మారిపోతాడు కుజుడు నలభై ఐదు రోజులకి మారుతాడు శుక్రుడు ఇరవై రోజులకే మారాడు చంద్రుడు ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి వెంటనే అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు ఇప్పుడు ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం రావడానికి వెంటనే ఒక రోజులో తేడా ఏ వచ్చేది కదండి సో ఒక నెల ఉద్యోగం చేస్తే కానీ అతనికి శాలరీ ఇవ్వరు సో ఇరవై రోజులు ముప్పై రోజులు చూసుకోవచ్చు దాన్ని చూసుకోవచ్చు అంటే ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు సింహరాశికి యువకారుకుడు కుజుడు అండి కుజుడు ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతం వృషభ రాశిలో బాగానే ఉన్నాడు అలా చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ చూసుకోవాలి కానీ మేజర్గా చూడాలి మటుకు రాహు కేతు గురువు శని ఈ నాలుగు గ్రహాలు ఈ ఏడాది పాటు ఎక్కడ ఉన్నాయి సో దాన్ని బట్టి మేడం ప్రతి రోజు కూడా మారిపోయేది ఏమి ఉండదు అండి అంత మారిపోయి ఉండేది ఏముండదు గురుగారు మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి సింహరాశి గారు సింహరాశి గారు ప్రస్తుతం మటుకు అష్టమస్థలం రాహు ఉన్నది ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా పట్టుకోవాలి ప్రతి రోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక ప్రదక్షణాలు చేయాలి అయితే రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజీ ఇంపా ఒక వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం దోషం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు గురుగారి సింహరాశి వారికి ఆగస్టు మాసం అంతా ఏ రకంగా ఉండిపోతుంది ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి వాటికి ఎటువంటి పరిహారాలను పాటించాలి ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం